ఇప్పుడు సినిమా జర్నలిజం పరంగా మీరు పదివేలు పనిచేశారు కాబట్టి ఇప్పుడు సినిమా జర్నలిజం ఎలా ఉందనుకుంటున్నారు మీరు చాలా ఫాస్ట్ అయిపోయిందండి అంటే ఇంత చెప్పినట్టు ఇంత ముందు ఒక ఐటెం వస్తుంది ఒక న్యూస్ సినిమా న్యూస్ బయటికి వెళ్ళాలంటే వా వారం ఒకసారి బుల్టెన్ ఉండేది దాని తర్వాత ఎవ్రీ డే బుల్టెన్ వచ్చింది నైట్ అయితే కానీ ఒక న్యూస్ బయటకు వచ్చేది కాదు ఎప్పుడు అసలు ఫింగర్ టిప్స్ మీద ఉంది చాలా స్పీడ్ అయిపోయిందండి జర్నలిజం అనేది చాలా చాలా యాక్టివ్గా ఉంది ప్లస్ అయినా నెగిటివ్ అయినా కూడా అంతే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుందండి యాక్చువల్గా ఇప్పుడు ఇంత ముందులో వెయిట్ చేసే సిచువేషన్ లేదు కదా ఓ పక్కన అక్కడ ఓపెనింగ్ జరుగుతుంటే తెలుస్తుంది ఎవరైనా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే తెలుస్తుంది అది అంటే పెరుగుతు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి కాబట్టి ఆ అప్డేట్ అయితే బాగుందండి ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ ఈ జర్నీలో సార్ మీకు బాగా హెల్ప్ అయిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా అంటే రియల్ సార్ శ్రీహరి గారు అండి ఆయన అన్నయ్య ఇంకా శ్రీహరి గారి తర్వాతే ఏదన్నా దాని తర్వాత నాకు మంచు విష్ణు గారు చాలా హెల్ప్ అయ్యారు అంటే నేను ఏబిఎన్లో చేయకముందు కూడా ఏబిఎన్లో చేయకముందు ఏబిఎన్లో చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలోనే అండి నేను ఆయన దగ్గర ఆయన ఒక వెబ్సైట్ ఉండేదండి నేను దానికి వర్క్ చేసేవాడి నేను అది ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉండేది ఒక్కొక్కసారి వర్క్ ఉండేది కదా అక్కడ నాకు ఎవ్రీ మంత్ మాత్రం శాలరీ వచ్చేసేది ఓకే నాకేంటంటే నేను చేయాల్సిన ఏంటంటే రోజులో ఏదో ఒక రోజు వెళ్ళాక సైన్ పెట్టి రావడమే నాకు చాలా ఇబ్బంది అనిపించేది నేను వెళ్ళి విష్ణుగారి దగ్గరికి వెళ్ళి ఒకటి సందర్భాల్లో చెప్పా సార్ నాకు శాలరీ వద్దు నాకు నేనేం చేయట్లేదు ఇక్కడ ఒక వెబ్సైట్ మంది ఉంది దాన్ని వర్క్ చేస్తున్నాను అని ఎంప్లాయీగా పేరు ఉంది కానీ నా సైడ్ నుంచి ఇక్కడ జరిగే వర్క్ అయితే ఏమీ లేదండి నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే ఆయన నాకు నువ్వు నా మనిషి లైక్ ఫ్యామిలీ మెంబర్ మీరు నువ్వు మీరు అని అంటారు మీరు అస్సలు అలా ఆలోచించొద్దు అని చాలా ఒక మంచి స్మైల్ తోటి అసలు మీరు అలాంటి ఫీలింగ్ అవుద్ది నేను రెండు మూడు సార్లు ప్రతిసారి ఆయన అదే ఓకే ఎవరైనా పని చేసినా కూడా మనీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న సిచువేషన్లో నాగు నా పర్సను అని నమ్మిన వ్యక్తి ఆయన ఓకే అలాగా ఎప్పుడు నేను ఉన్నాను అని ఒక మారల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి విష్ణు గారు అండి అంటే విష్ణు గారు ఎప్పుడు కలిసినా మనోజ్ గారు అందరూ బాగా మాట్లాడతారు కానీ విష్ణు గారితో నాకు ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికీ ఆ రాపో ఉందా ఉందండి అయ్యో నేను మొన్న ఎలక్షన్లో విన్న తర్వాత కూడా నేను మెసేజ్ చేశాను ఆయన రిప్లై ఇచ్చారు అండ్ శ్రీహరి గారు చనిపోయినప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి ఫోన్ కాల్ విష్ణు గారి దగ్గర నుంచి ఓకే అంటే నేను ఆల్రెడీ సినిమా చేస్తాను ఆయన సంగతి తెలుసు సినిమా ఏమైంది అయిపోయిందా లేకపోతే ఇంకేమైనా ఉందా ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నావా అనేది అలాగే స్వప్న దత్ గారు కూడా అప్పుడు ఓకే లోకల్ టీవీ లోకల్ టీవీలో చేసి ఉన్నాను కాబట్టి అండి అప్పుడు నేను ఆవిడ ఫోన్ చేశారు నాకు మీ సినిమా ఎంతవరకు వచ్చింది ఏంటి శ్రీహరి గారు చనిపోయారు కదా అని అంటే ఆ కన్సర్ను వాళ్ళకి ఇమీడియట్ కదా ఉంది విష్ణు గారితో ఎప్పుడు నేను ఎప్పుడైనా సరే ఆయన్ని కలవచ్చు అంటే ఆయన మీకు ఉంది మంచు ఫ్యామిలీలో హాస్పిటాలిటీ కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుందండి అంటే ఆ ఆ విషయంలో ఎవరు వాళ్ళని తలదనిలేరు అండ్ విష్ణు గారు ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అంటే ఆయన ఆయన మాట్లాడే విధానం ఆయన దగ్గర తీసుకునే విధానం ఆయన నచ్చ నచ్చితే ఇంకా అసలు వదలరాయను అంటే ఇదే ఎగ్జాంపుల్ అండి ఎవరు ఇస్తారు ఫ్రీగా అసలు ఊరిని సందకం పెట్టి శాలరీ తీసుకెళ్ళిన ఎవరు అంటారు అలాగా ఆయన ఏంటంటే అక్కడ వర్క్ నేను ఎప్పుడన్నా చేయించవచ్చు ఏదైనా వర్క్ అవ్వచ్చు వర్క్ కానీ మనిషి ఇంపార్టెంట్ నాకు అని నమ్మే వ్యక్తి అయినా మరి మీ సంజయ్ రామస్వామి క్యారెక్టర్ని మళ్ళీ అలీగారితో చేసే ఆలోచన ఏమైనా ఉందా ఉందండి కానీ చూడాలి ఇప్పుడు ఆయన ఎంతవరకు ఒక అంటారు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చూడాలి కదండి అంటే కొద్దిగా బడ్జెట్ అవుతుంది ఫిల్మ్కి అది ఓకే నేను ఇప్పుడు అలీగారిని నేను ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా అలీగారిని కలుస్తూనే ఉంటాం ఓకే నేను ఇప్పుడు కలిసిన మన సంజయ్ రామ్ స్వామి ఎప్పుడన్నాయా అంట నేను భయ్యా మనది అంటూ ఉంటాం వెయిటింగ్ అండి అలా మంచి ప్రొడ్యూసర్ రావాలి దానికి ఎందుకంటే అది కమర్షియల్ కంటెంట్ సార్ అది సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ కామెడీ కాకపోతే కొంచెం బడ్జెట్ అవసరం దానికి సెట్స్ ఉన్నాయి దాంట్లో చేజులు ఉన్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఒక ప్రాపర్ పెద్ద కమర్షియల్ ఫిల్మ్ అండి అది నలుగురు హీరోయిన్స్ ఉంటారు ఒక తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉండే సీన్స్ ఎలా ఉంటాయి బడ్జెట్ ఖచ్చితంగా దానికి అవసరం అంటే అలీగారి మీద ఇంత మార్కెట్ ఉందా అని అంటే ఆ సినిమా చేయలేమండి ఓకే ఈ కథకి ఎంత అవసరం అంత పెట్టకెలితే ఆ సినిమా చేస్తే ఖచ్చితంగా అది అలీగారి సినిమాల్లో ఆయన హీరోగా చేసిన ఎమ్మెల్యే దగ్గర మొదలు పెడితే ఆయన చేసిన సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందండి ఓకే అలాంటి కంటెంట్ అండి అది మంచి అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటూనే కమర్షియల్గా చాలా బాగుంటుంది